హెచ్ఐవి ఇన్ఫెక్షన్ని మనం త్రీ కేటగిరీస్లో అనమాట త్రీ స్టేజెస్ అని కూడా అనుకోవచ్చు దీన్ని ఫస్ట్ ఏమంటామంటే మనము అక్యూట్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అంటాము ఇంకొకటి క్రానిక్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అంటాము థర్డ్ ఏంటంటే మనం ఎయిడ్స్ అంటాం సో డిఫరెంట్ స్టేజెస్లో మనకి ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయని మనం తెలుసు ఫస్ట్ అక్యూట్ హెచ్ఐవి అంటాం ఇదేంటంటే టూ వీక్స్ నుంచి ఫోర్ వీక్స్ అంటేవరకే మీరు వైరస్ వైరస్కి ఎక్స్పోజ్ అయ్యారు సో అన్ప్రొటెక్టెడ్ సెక్స్ ద్వారా కానీ దేని అన్న రీజన్ ఏదైనా ఉండొచ్చు వారాల నుంచి నాలుగు వారాల వరకు ఈ స్టేజ్ ఉంటుంది దీంట్లో ఏం జరుగుతుంది ఈ స్టేజ్లో అంటే హెచ్ఐవీ వైరస్ అనేది ర్యాపిడ్గా డెవలప్ అవుతుంది ర్యాపిడ్గా మల్టిప్లై అవుతుంది అదేవిధంగా మనం సీడీ ఫోర్ సెల్స్ అంటాం కదా ఇమ్యూన్ సెల్స్ దీంట్లో డిక్లైన్ ఉండదన్నమాట సో నార్మల్గానే ఉంటాయి ఇక్కడ ఇనీషియల్గా టూ టు ఫోర్ వీక్స్లో వచ్చే సిమ్టమ్స్ మీరు ఒక వేష దగ్గరికి వెళ్ళినా లేకపోతే ప్రాస్టిట్యూషన్కి వెళ్ళినా తనకు హెచ్ఐవి ఉంటే మీకు వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే ఫీవర్ అదేవిధంగా కొంచెం చిల్స్ రావడం చలిబెట్టడము అదేవిధంగా సోర్ త్రోట్ అంటాం గొంతు బాగా కొంచెము రెడ్ అయినట్లు లేకపోతే గొంతు పెయిన్ ఉండడము ఇవన్నీ జరుగుతాయి ఇంకోటి ఏంటంటే ఫ్యాటీగా అంటాం ఫ్యాటీగా అంటే ఏంటంటే వీక్నెస్ అదేవిధంగా మజిల్ పెయిన్స్ సో ఏస్ అంటాము అదేవిధంగా రాత్రిపూట కొంచెం స్వెట్ రావడం అంటే చెమటలు పట్టడము బాడీ పైన ర్యాషెస్ రావడము అదేవిధంగా లింఫ్ నోట్స్ అంటాం అనమాట లింఫ్ నోట్స్ అనేవి మనకు ఆమ్పిట్స్లో ఉంటాయి తర్వాత యాక్జిల్లా యాగ్జిల్లాలో ఉంటాయి నెక్ దగ్గర ఉంటాయి అదేవిధంగా ఇంగ్వైనల్ రీజన్ అనమాట మన లెగ్ ఎక్కడైతే మడుస్తామో అక్కడ కూడా ఉంటాయి ఇవి కూడా కొంచెం వాష్నట్ అనిపిస్తాయి నోట్లో అల్సర్స్ రావడం కానీ అంటే పుండ్లు లాగా రావడం కానీ కొంచెం కాఫ్ రావడం దగ్గు రావడము కోల్డ్ కోల్డ్ రావడము కోల్డ్ అంటే మనకు జలుబు చేసినట్లు అనిపించడము అదేవిధంగా బాడీ పెయిన్స్ రావడము కొంచెం వీక్నెస్ ఉండడము మజిల్ పెయిన్స్ రావడము కొంచెం వామిటింగ్ వచ్చినట్లు ఉండడము ఒక్కొక్కసారి వామిటింగ్ రావడము వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉండడము అదేవిధంగా రన్నింగ్ నోస్ ఉండడం అంటే బాగా ముక్కులోంచి నీళ్లు గారడము అదేవిధంగా నాసోఫారంజియల్ ఇరిటేషన్ అవ్వడం ముక్కులో కానీ నోట్లో కానీ బాగా ఇరిటేషన్ ఉన్నట్లు ఉండడం ఇవన్నీ మనము అక్యూట్ స్టేజ్లో అంటే టూ టు ఫోర్ వీక్స్లో చూస్తామన్నమాట సో ఇంకోటి ఏంటంటే కొంతమంది పేషెంట్స్కి ఈ సిమ్టమ్స్ అనేవి ఉండవు సో అక్యూట్ స్టేజ్లో అసలు సిమ్టమ్సే బయటపడవు అనమాట అట్లా కూడా ఒక్కొక్కసారి జరుగుతుంది సో ఇది ఫస్ట్ స్టేజ్ అక్యూట్ స్టేజ్ అంటే రెండు వారాల నుంచి నాలుగు వారాల వరకు వచ్చే సిమ్టమ్స్ అనమాట నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే వన్ మంత్ తర్వాత ఇది క్రానిక్ హెచ్ఐవిగా మారుతుంది క్రానిక్ హెచ్ఐవి అంటే ఏంటంటే ఒక నెల నుంచి ఆల్మోస్ట్ పది సంవత్సరాల వరకు కొంతమందికి ఇరవై సంవత్సరాల వరకు లేదంటే పదిహేను సంవత్సరాల వరకు ఏదైతే పీరియడ్ ఉంటుందో దాన్ని క్రానిక్ హెచ్ఐవి అంటాం అన్నమాట సో ఈ క్రానిక్ హెచ్ఐవిలో ఈ హెచ్ఐవి వైరస్ అనేది చాలా స్లోగా మల్టిప్లై అవుతుంది అంత ఫాస్ట్గా మల్టిప్లై కాదు సో ఈ సిడీ ఫోర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్లోగా పడిపోతూ వస్తాయి అనమాట అంటే ఫాస్ట్గా పడిపో స్లోగా పడిపోతూ వస్తాయి సో ఈ కండిషన్లో చాలామంది మంది సింటమాటిక్స్ ఏ సిమ్టమాటిక్ అంటే ఏంటంటే వీళ్ళకి ఏ ఉండవు నార్మల్ వేరే పర్సన్ ఎలా ఉంటారు అలానే ఉంటారు అనమాట కొంతమందిలో ఏమవుతుందంటే ఏవైతే మనం ఈ లింఫ్ నోట్స్ అని చెప్పామో నెక్లో ఉండేవి కానీ లేకపోతే యాక్జిల్లాలో ఉండేవి కానీ లేకపోతే ఈ గజ్జల ఏరియాల్లో మనకు కొన్ని గ్లాండ్స్ ఉంటాయి అవి స్వెల్ అవుతాయి అనమాట అందరిలో ఉండవు కొంతమందిలో స్వెల్ అవుతాయి సో కొంతమందికి మాత్రం కొన్ని మైల్డ్ సిమ్టమ్ కొంతమందికి మాత్రం కొన్ని చాలా తక్కువ సిమ్టమ్స్ ఉంటాయి తప్పితే ఈ స్టేజ్లో ఏదైతే క్రానిక్ స్టేజ్ అంటామో వన్ మంత్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కానీ లేకపోతే ట్వంటీ ఇయర్స్ వరకు కానీ లేదంటే టెన్ ఇయర్స్ వరకు కానీ సో ఇదేంటంటే ఇది క్రానిక్ హెచ్ఐవి అంటాం చాలామందికి ఇక్కడ సిమ్టమ్స్ అనేవి బయటపడేవి ఇది సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ని మనం ఏమంటామంటే ఎయిడ్స్ అంటాం అనమాట అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషన్సీ సిండ్రోమ్ ఇది ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఎయిడ్స్ అనమాట ఇక్కడ ఏం జరుగుతుందంటే వైరస్ అనేది చాలా ర్యాపిడ్గా మల్టిప్లై అవుతుంది అంతే వైరల్ కౌంట్ మీ బాడీలో చాలా పెరిగిపోతుంది సిడీ ఫోర్ కౌంట్ తగ్గిపోతుంది అనమాట సో మనం సైంటిఫిక్ డెఫినేషన్ తీసుకుంటే పర్సన్ ఎప్పుడు హెచ్ఐవి నుంచి ఎయిడ్స్కి మారుతాడు అంటే రెండు క్రైటీరియా ఇచ్చారన్నమాట ఒకటేంటంటే ఎప్పుడైతే మీ సి మీ సిడీ ఫోర్ కౌంట్ బిలో టూ హండ్రెడ్ పడిపోతుందో దాన్ని మనము ఎయిడ్స్ స్టేజ్ అని చెప్తాం కొంతమందిలో ఏమవుతుందంటే సిడీ ఫోర్ కౌంట్ అనేది పడిపోదు బట్ స్టిల్ వీళ్ళకి చాలా సింటమ్స్ అనేవి డెవలప్ అవుతాయి ఎటువంటి సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి ఈ ఈ టైంలో అంటే అన్కంట్రోల్డ్ ఫీవర్ అసలు మీకు విపరీతమైన ఫీవర్ రావడం ఎన్ని యాంటీబయాటిక్స్ వేసుకున్నా తగ్గకపోవడం అదేవిధంగా డయేరియా రావడం డయరియా కానీ లూజ్ మోషన్స్ కానీ కావడం రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ చెస్ట్లో ఇన్ఫెక్షన్ రావడం కాఫ్ రావడం కోల్డ్ రావడం సివియర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అదేవిధంగా సివియర్ వెయిట్ లాస్ ఉంటుందన్నమాట బరువు తగ్గిపోవడం ఇవన్నీ ఈ స్టేజ్లో జరుగుతుంది ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే దీన్ని కూడా మనము ఎయిడ్స్ అని చెప్తూ ఉంటాం అన్నమాట దీంతోపాటు ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అంటాం అనమాట ఏవైతే నార్మల్గా హెల్దీగా ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ రావో ఇలా కా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి అదేవిధంగా సెకండరీ నియోప్లేజియాస్ అనమాట సో మనం ఇందాక కపోసిస్ ఆర్కోమా అని చెప్పుకున్నాం కొన్ని రకాల క్యాన్సర్లు రావడం కానీ అదేవిధంగా న్యూరలాజికల్ సిమ్టమ్స్ న్యూరలాజికల్ సిమ్టమ్స్ ఏంటంటే మెనింజైటిస్ అని అంటే బ్రెయిన్ ఇన్ఫెక్ట్ కావడం బ్రెయిన్ చుట్టూ కొన్ని కవరింగ్స్ ఉంటాయి అవన్నీ ఇన్ఫెక్ట్ కావడం అవన్నీ చూస్తుంటాం అనమాట ఈ స్టేజ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ద పేషెంట్స్ అందరూ పేషెంట్స్ ఫైనల్గా ఈ స్టేజ్లోకి వచ్చి చనిపోతారు ఇంకొంచెం మనం డెప్త్గా తీసుకున్నట్లయితే సో చాలామందికి ఒక క్వశ్చన్ వస్తుంది ఏం క్వశ్చన్ వస్తుందంటే అసలు హెచ్ఐవి అనేది ఎప్పుడు ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అవుతుంది చాలా గు బాగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ స్టేజ్ కానీ సెకండ్ స్టేజ్ కానీ థర్డ్ స్టేజ్లో కానీ ఏ స్టేజ్లో అయినా హెచ్ఐవి అనేది ఒకరి నుంచి ఒకరికి వస్తుంది సో కొంతమంది ఏమంటారంటే సార్ ఫస్ట్ స్టేజ్లో రాదు సెకండ్ స్టేజ్లో రాదు థర్డ్ స్టేజ్లో మాత్రమే వస్తుంది అనుకుంటాం అలా కాదు మీరు ఫస్ట్ స్టేజ్లో ఉన్నా సెకండ్ ఉన్నా థర్డ్ స్టేజ్లో ఉన్న మీకు సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా మీ నుంచి వేరే వాళ్ళకు హెచ్ఐవి వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి సిమ్టమ్స్కి హెచ్ఐవి ట్రాన్స్మిషన్కి సంబంధం లేదు ఒక్కసారి మీ బాడీలో హెచ్ఐవి వైరస్ ఉందంటే సో అది వేరే వాళ్ళకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది నెక్స్ట్ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అనుకున్నాం ఏంటి ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ ఫస్ట్ ఓరల్ క్యాండియాసిస్ అంటారు ఓరల్ క్యాండిడియాసిస్ అంటే నోట్లో తెల్లని పూత రావడం తెల్లని ఇన్ఫెక్షన్ రావడం దాని యొక్క ఫంగస్ ఇన్ఫెక్షన్ అనమాట ఇది ఒక ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్ అదేవిధంగా హెయిరీ లూకోప్లేకి అంట ఓవరాల్ హెయిరీ లూకోప్లేకి అంటారనమాట ఇది కూడా నోట్లో వచ్చే ఒక ప్రాబ్లం సో ఈ ప్రాబ్లం వచ్చినా కూడా అది ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్ మొలస్కమ్ కంటోజియజం అంటాం అనమాట మొలస్కమ్ కంటోజియజం అంటే కొంతమందిలో మీరు చూడొచ్చు పింపుల్స్ పింపుల్స్ కాదు కానీ అవేంటంటే కొంచెం రైజ్డ్ పోర్షన్స్ కొంచెం నీటి బుడగల్లాగా స్కిన్ పైన కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో ఇది కూడా ఒక ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్ హెచ్ఐవిలో ట్యూబర్ క్లోసిస్ కామన్గా వచ్చే డిసీజ్ హెచ్ఐవిలో ఇండియాలో ఏంటంటే ట్యూబర్ కిలోసిస్ హెచ్ఐవి వచ్చింది అంటే చాలామందికి లాగా బయటపడుతుంది అది ట్యూబర్కిలోసిస్ లాగా బయటపడుతుంది ట్యూబర్కిలోసిస్ లేకపోతే క్షయ అంటాం కదా దీనికోసం మనం టెస్ట్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసినప్పుడు వాళ్ళకు కూడా హెచ్ఐవి ఉంటుందన్నమాట ఇది కూడా చాలా కామన్ డిసీస్ క్లోసిస్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ క్యాన్సర్స్ మనకు కపోసిస్ సార్కోమా అని ఒక క్యాన్సర్ ఉంటుంది ఈ క్యాన్సర్ ఏంటంటే నార్మల్గా ఏజ్డ్ పీపుల్లో రావాలి ఎయిటీ ఇయర్స్ తర్వాత నైంటీ ఇయర్స్ తర్వాత కానీ యంగ్ పీపుల్లో ఈ కపోసిస్ సార్కోమా ఈ క్యాన్సర్ వచ్చిందంటే మీనింగ్ ఏంటంటే వాళ్ళకి హెచ్ఐవి వైరస్ ఉందని హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉందని మనం తెలుసుకోవచ్చు అనమాట దీంతోపాటు న్యూరలాజికల్ డిజార్డర్స్ అంటే బ్రెయిన్కి సంబంధించిన నర్వస్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయంటే పెరిఫెరల్ న్యూరోపతి వీళ్ళకు కాళ్ళు చేతులు బాగా మంట పెట్టడము సో రాత్రిపూట మంటలు అంటారు కాలు కింద పెడితే మంట అంటారు ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ కాగ్నిటివ్ ఇంపేర్మెంట్ కాగ్నిటివ్ ఇంపేర్మెంట్ అంటే మీ తెలివి సో మీరు రియాక్ట్ అయ్యే స్పీడ్ కానీ మీ తెలివి కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వీడు మంచి ఇంటెలిజెంట్ వీడేంటి ఇలా అయిపోయాడు అంటారనమాట ఆ కాగ్నిటివ్ డిఎబిలిటీ కూడా పోతుంది అదేవిధంగా మెనింజైటిస్ ఎన్సెఫలైటిస్ అంటాం అనమాట మెనింజైటిస్ అంటే మన బ్రెయిన్ స్పైనల్ కార్డ్ చుట్టూ కొన్ని కవరింగ్స్ ఉంటాయి ఈ కవరింగ్స్ ఇన్ఫెక్ట్ అవుతాయి అనమాట దాన్ని మెనింజైటిస్ అంటాం ఎప్పుడైతే మెనింజైటిస్ వస్తుందో హై ఫీవర్ రావడం కానీ ఏక్స్ రావడం కానీ అదేవిధంగా నెక్ ఇట్లా బెండ్ చేయలేకపోవడం సైడ్ బెండ్ చేయలేకపోవడం తిరగ తిరగలేకపోవడం ఇవన్నీ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఏంటంటే ఎన్సెఫలైటిస్ అంటాం ఎన్సెఫలైటిస్ అంటే బ్రెయిన్ ఇన్ఫెక్ట్ అవ్వడం ఎప్పుడైతే బ్రెయిన్ ఇన్ఫెక్ట్ అవుతుందో హై ఫీవర్ రావడం ఇల్ల్యూజన్స్ డెల్యూజన్స్ హాల్యూజినేషన్స్ అంటే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం మనిషి సో గట్టిగా అరవడము సో ఇవన్నీ కామన్గా చూస్తుంటాం ఇంకోటి ఏంటంటే డిమెన్షియా డిమెన్షియా అంటే మెమరీ పోవడం సో హెచ్ఐవి పేషెంట్స్కి ఏమవుతుందంటే డిమెన్షియా అనే డిసీజ్ ద్వారా మెమరీ అనేది పోతుంది అది షార్ట్ టర్మ్ మెమరీ కావచ్చు లాంగ్ టర్మ్ మెమరీ కావచ్చు సో ఏదన్నా ఫోన్ నెంబర్ మీరు చెప్పారు గుర్తుపెట్టుకోలేకపోవచ్చు సో ప చూసిన పర్సన్ని గుర్తుపెట్టుకోలేకపోవచ్చు చిన్నప్పుడు వాళ్ళని అంటే కొడుకుల్ని కూతుర్ల వాళ్ళ పేర్లు మర్చిపోవడము సో అకౌంట్ నంబర్లు మర్చిపోవడము ఫోన్ నంబర్లు మర్చిపోవడము ఇవన్నీ చూస్తూ అనమాట అంతేకాకుండా ఇంక్రీజ్డ్ రిస్క్ ఫర్ న్యూరోప్లేజియా అంటారనమాట న్యూరోప్లేజియా అంటే ఏంటంటే క్యాన్సర్స్ సో క్యాన్సర్స్ వేరే వాళ్ళతో పోలిస్తే హెచ్ఐవి ఉన్న వాళ్ళకి క్యాన్సర్స్ చాలా ఈజీగా వస్తాయి అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ కావచ్చు స్టమక్ క్యాన్సర్ కావచ్చు లేకపోతే థ్రోట్ క్యాన్సర్ కావచ్చు ఏవైనా వీళ్ళల్లో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట ఫైనల్గా హెచ్ఐవి అనేది వాటికి పర్ఫెక్ట్ సింటమ్స్ అనేది ఉండవు సో స్టేజ్ని బట్టి సింటమ్స్ ఉంటాయి ఈ సింటమ్స్ మీకు ఆల్రెడీ మీకు ఏదైనా డౌట్ వచ్చినా సో మీరు ఏదైనా హెచ్ఐవికి ఎక్స్పోజ్ అయినట్లు మీకు డౌట్ వచ్చి ఈ సింటమ్స్ ఉన్నా మీరు వెంటనే కొన్ని పరీక్షలు చేయించుకోవాలి ఆ పరీక్షలు ఏం చేయించుకోవాలి అనేది పరీక్షలు చేయించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అది మనము